ఏమిటి ఇంత పొద్దెక్కింది ఇంకా కాఫీ రాలేదు? నీ రెండో కోడలు నిద్రపోతుంది, పోయి లేపు. ఎందుకు? దానెందుకు లేపడం? మరి నీకు కాఫీ ఎవరిస్తారు? రోజిచ్చే పెద్ద కోడలకి ఏమొచ్చింది? అదేమిటే, నువ్వేగా అన్నావు పెద్ద కొడుకుతో పెద్ద కోడలతో నీకు ఏమీ సంబంధం లేదని. రెండో కొడుకును మార్కెట్కు పంపించు, వాడి భార్యను వంట చేయమను. మరి పెద్ద కోడలు ఏం చేస్తుంది? వాళ్ల వరకు వాళ్లే వండుకుంటారు, తింటారు. వాళ్ల వరకే వాళ్ళు వండుకునేటట్టయితే వేరుగా ఉండమనండి, ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పెద్దవాడికి తల్లి వేరైనా తండ్రి నేనేగా, ఇల్లు నాది. రెండోవాడికి మూడోవాడికి ఎంతుందో ఇంట్లో పెద్దవాడికి అంతే హక్కు ఉంది. మావయ్య కాఫీ. ఆహాహా, ఇవాళ కాఫీ ఎంత రుచిగా ఉందో. నాకెలా తెలుస్తుంది? ఆవిడగా నాకు ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. పాప, కాఫీ నాకు ఇవ్వలేదమ్మా. నాకు ఇవ్వలేదురా, ఇక నుంచి అన్ని నీ భారీ చేయవలసిందే. నేనా? ఆ స్టవ్ దగ్గర కూర్చుని కాఫీలు వంటలు చేయడం నా వల్ల కాదు. అదేమిటి? ఒరే రమేష్, నిన్ననే కదరా మేమిద్దరు కొడుకులున్నాం, అమ్మని మేము చూసుకుంటామని చెప్పాం. అన్నానే అనుకో. అయితే మీ చిన్న కోడలు పిలిచి చేయించుకోండి. సర్లే, ఏదో సామెత చెప్పినట్లుంది. నేనేదో చాడీలు చెప్పి తన మొగుడితో కొట్టించాలని ఆవిడికి నా మీద గొంతు వరకు ఉంది. మీరేమైనా చేసుకోండి, ఈ వంటలు వార్పులు నా వల్ల కాదు. ఏమండి, మన ఇద్దరం హోటల్కి వెళ్ళి భోంచేసొద్దాం పదండి. మరి నేను వంట చేసి తినండి. ఈ పొయ్యి కూడా నా మీద పగపట్టింది. అబ్బా, ఏం చేయాలి? పెళ్లి పొయ్యి వెలిగించేస్తాను. ఒత్తక్క, మావయ్య గారు కోపడతారు. ఒక్కరోజు అనుభవంతో ఆవిడ గారికి రెండో కొడుకు రెండో కొడలు అసలు తెలిసిపోతుంది. అసలు దీని అంతటికీ కారణం మీరే. మా అమ్మని మేము చూసుకోగలమని మీరు ఎందుకన్నారు? అన్నానే అనుకో. అసలు తీసుకెళ్లి రవికంతా చెప్పని ముందుకు తోచి నువ్వే కదా. మీరేమన్నా పసిపిల్లలా ఏమిటి? నీ చెప్పినట్టల్లా వినడానికి. నేను ఆడదాన్ని. ఆడవాళ్లకు దూరాలోచన తక్కువ అనే విషయం మీకు తెలియదా ఏమిటి? అబ్బో, అంతవరకైనా ఒప్పుకున్నావు, సంతోషం. రేఖ, వంటింట్లోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ తెచ్చిపెట్టవా? అలాగే తెస్తాను. ఈ లోపల మీరు తలుపులు వేసుకుని గది ఉచ్చి పక్క దుప్పట్లు మార్చండి. Ah!